శక్తి టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. మీరు సంపన్నవంతులు కావాలనుకుంటున్నారా? సంపదవంతులు కావాలనుకునేవారు ఎవరైనా సరే మనకి ఫెంక్షన్లో చక్కనటువంటి చిట్కాలు ఉన్నాయి. చైనా కాయిన్స్ 8 కాయిన్స్ తీసుకోవాలి. 4 కాయిన్స్ వలయాకారంగా ఒకదాని పక్కన ఒకటి కట్టి మళ్ళీ ఈ నాలుగిటి మధ్యలో కాయిన్కి మధ్యలో మరొక 4 కట్టి ఎల్లో థ్రెడ్తో కట్టాలి, లేకపోతే ఎర్రతాడుతో కట్టాలి. కట్టి ఒక కుచ్చులా కిందకు పైన తగిలించడానికి హ్యాంగింగ్ చేయడానికి ఒకటి పైకి కట్టగలిగితే దాన్ని ఏ ఇంటి సింహద్వారానికి వెనక పక్క తగిలించుకుంటారో అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆ ఇంట్లో ఒక మిరాకిల్ జరుగుతుంది వితిన్ 27 డేస్లోనే. ఎలా తయారు చేయాలనేది నేను చూపెడతాను, కానీ అది సేకరించుకోవటం ఎలా సేకరించుకో అది కూడా నేను చెప్తాను. ముందు మీకు ఎలా తయారు చేయాలనేది ముందు చూపిస్తాను. ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. కనిపిస్తుంది అనుకుంటున్నాను. మొట్టమొదటి చూడండి, 1, 2, 3, 4 కాయిన్స్ని ఒక థ్రెడ్తో ముందు కట్టాను. తర్వాత దీని వెనక వైపు చూడండి, 1, 2, 3, 4 మరొక 4 కట్టాను, మొత్తం 8 కాయిన్స్. వీటి పైన ఒక బంగారు పూస పెట్టి ఒక తాడుని హ్యాంగింగ్ తయారు చేశాను. కింద ఒక జడగంటల జడలాగా ఒక జడను తయారు చేసి దీన్ని సింహద్వారం వెనక వైపు తగిలించుకోవాలి. అయితే ప్రతి ద్వారానికి వెనక వైపును కూడా తగిలించుకోవచ్చు, ఎన్నన్న ఇంట్లో ఉండొచ్చు, దీనికి ఏం అభ్యంతరం లేదు. ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ మీరు ఈ కాయిన్స్ని సేకరించుకోవాలి. కానీ తయారు చేయించడం అనేది మాత్రం గురువారం రోజున తయారు చేయాలి. తయారు చేయడానికి ముందు మరి మన ఇష్టదైవం ఉందిగా, ఆ ఇష్టదైవం యొక్క పర్మిషన్, అనుమతి తీసుకోవాలి మనం. కాబట్టి ఇష్టదైవం పూజా మందిరంలో ఒక కాపర పళ్ళెంలోనో ఇతర పళ్ళెంలోనో ఈ కాయిన్స్ అన్నీ వేసి మరికి మరి ఐశ్వర్యవంతులు కావాలంటే లక్ష్మీ అనుగ్రహం కావాలి, లక్ష్మీ నారాయణ అనుగ్రహం కావాలి. కాబట్టి వాళ్ళిద్దరినీ కూడా చక్కగా తులసి దళాలతోనూ రంగురంగుల పుష్పాలతోనూ వీలుంటే దొరికితే పారిజాత పుష్పాలతోనూ మనం పూజ చేసి ఆ పూజా మందిరం దగ్గరే ధూపదీప నైవేద్యం సమర్పించిన తర్వాత నేను చెప్పినట్టుగా కాయిన్ వెనకాల కాయిన్ వెనకాల 4 కాయిన్లు, దాని వెనక వైపు మళ్ళీ కాయిన్ పక్కనే కాయిన్ కట్టి పైన ఒక తాడు కింద ఒక కుచ్చి వేలాడు కట్టి ఆ రోజు సాయంత్రం గురువారం సాయంత్రం నాడు సింహద్వారం వెనక వైపు తగిలించుకొని గడపకు అటు ఇటు 2 దీపాలు వెలిగించుకుంటే ఉంటుంది. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చినట్టే. ఆ రోజు మొదలకను మీరు చూడండి, రోజు రోజుకి మీలో ఎంత మార్పు వస్తుంది, మీ కుటుంబ సభ్యులు ఎంత మార్పు వస్తుంది, అసలు మీ టోటల్గా మీ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులే చాలా అనుకూలమైన పరిస్థితులు మారిపోతుంటాయి. అప్పటిదాకా మీరు ఎంతో కష్టపడ్డా మీకు ధనం దొరకలేదు, అప్పటిదాకా ఎంతో ప్రయత్నాలు చేసినా ధనం మనకి కనపడకపోవటం, ఇలాంటివన్నీ జరిగినాయి. ఇప్పుడు అలా కాదండి, ప్రయత్నం తక్కువ ఉంటుంది, ఫలితం చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు కోసం. కాబట్టి తప్పనిసరిగా అనతి కాలంలో మీరు సంపన్నులు కాగలుగుతారని మా నమ్మకం. తప్పనిసరిగా దీని మీద విశ్వాసం ఉంచుకుని చెయ్యండి. అయితే మరొకటి కూడా ఉందండి దీంట్లో, ఇదే ఫెంక్షన్ షాప్లో మీకు దాదాపుగా జానర్ సైజులో ఉన్న ఒక కాయిన్ దొరుకుతుంది. ఈ కాయిన్ చుట్టూ 12 కాయిన్స్ కానీ 24 కాయిన్స్ కానీ, ఇందాక నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఏం చేస్తారో, ఒక పెద్ద కాయిన్కి ప్రతి కాయిన్ ఆల్టర్నేట్గా కట్టుకుంటూ రావాలి. ఇది కూడా మీకు చూపెడతాను. మీకు కనిపిస్తుంది కదండి, మధ్యలో పెద్ద కాయిన్, దాని పక్కన కాయిన్ వైపు ఆల్టర్నేట్గా కాయిన్ వైపు కాయిన్ ఒకదాన్ని కట్టించుకుంటూ వచ్చాం. 24 కాయిన్స్ చాలా చక్కగా కట్టాం. దీని కింద రంగురంగులుగా బంతి ఆకారంలో మనం ఎన్ని రంగులైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 3 రంగులు 4 రంగులు మనకి వీలుంటే ఎన్ని రంగులన్నా బంతి ఆకారంగా ఇలా తయారు చేసి దానికి 2 జడగంటలు సంయుక్తంగా ఉండే విధంగా ఏర్పాటు చేసి వేలాడగట్టి పైన హ్యాంగింగ్ థ్రెడ్ ఒకటి, మన ఇష్టం ఇది ఎలాగన్నా తయారు చేసుకోవచ్చు, రకరకాల ఆకారంలో తయారు చేసుకోవచ్చు. దీన్ని తలుపు వెనక వైపు తగలకూడదు, సింహద్వారం పైన మీరు తగిలించుకోవాలి. ప్రతి రూములను కూడా ఇటువంటిది ఏర్పాటు చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది.
మీరు బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇప్పుడు చక్కగా. ఇటు కూడా చూడండి ఎలా ఉందో, కనపడుతుంది కదా ఏదొకటి. అయితే దీంట్లో ఇంకో పద్ధతి కూడా ఉంది. రెండు పెద్ద కాయిన్స్ తీసుకుని, అంటే ముందు ఒక కాయిన్ కట్టేసేసి, ముందు ఒక పెద్ద కాయిన్కి 24 చిన్న కాయిన్ను కట్టిన తర్వాత మరో పెద్ద కాయిన్ పెట్టి దానికి కట్టడం పద్ధతి ఒకటి ఉంది. అప్పుడు ఏమవుతుంది, కాయిన్స్ అన్నీ కూడా రెండు పెద్ద కాయిన్ మధ్యలో ఉంటాయి. ఆ విధంగా కూడా తయారు చేసుకుని కూడా దొరుకుతాయి మీకు, లేదా మీరు తయారు చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్, కాయిన్స్ మొత్తం తీసుకురావటం, మన ఇష్టదైవమైనటువంటి లక్ష్మీనారాయణ దగ్గర పెట్టి ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని చక్కగా అక్కడే కూర్చున్న థ్రెడ్స్ అన్ని కట్టుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి గురువారం అంటే లక్ష్మీవారం రోజున శుక్రవారం పొద్దు దొరబడే సమయంలో దాన్ని సింహద్వారానికి వేలాడగట్టండి. రోజు వీలుంటారు నగరతులపక వేయండి, అద్భుతాలు చూడండి. ఇక మీకు ఎంత బాగుంటుందంటే, ఒకటి ఇది సైజు పెరిగే కొద్దీ దీని యొక్క అదృష్టం కూడా ఫలితం అంత వేగవంతంగా ఉంటుంది. చైనీస్ చాలా నమ్మకం ఉండి, వాడు ఎంత కోట్ల ఆస్తి కట్టినా కూడా ప్రతి డోర్కి పక్కన ఇటువంటివన్నీ వేలాడగడతారు వాళ్ళు. మన దగ్గర కూడా ఇప్పుడు ఈ సాంప్రదాయం, బాంబే అంటే మహానగరాల్లో, బాంబే కలకట్టా వంటి మహానగరాల్లో కూడా, ఢిల్లీ అటువంటి నగరాల్లో కూడా ఇప్పుడు కట్టే ఇళ్లకు ఈ ఫెంక్షన్ ఎక్కువ ఉపయోగించుకుంటున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందేటువంటిది, ఎందుకంటే ఆ కాయిన్స్లో ఉన్నటువంటి వేవ్స్ అటువంటి మెటల్తో తయారు చేశారు చైనా కాయిన్స్. ఈ కాయిన్స్లో దీనివల్ల లాభం ఏంటి, ఒకటి ధనాకర్షణ, రెండు జనాకర్షణ, వాస్తులో ఉన్న లోపాన్ని సరిచేయటం, నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఇంట్లో ప్రవేశించినా నెగిటివ్ ఎనర్జీ భూమిలోంచి కానీ గోడల్లోంచి కానీ తలుపు సందుల్లోంచి కానీ వచ్చే నెగిటివ్ ఎనర్జీని ఏదైతే పాజిటివ్గా మార్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది, ప్రొటెక్టర్గా పనిచేస్తుంది నిజంగా కూడా చెప్పాలంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద విశ్వాసం ఉంచుకుని చేయండి, చక్కని ఫలితాలు పొందండి. మీకు దీని మీద విశ్వాసం ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి మన ధర్మాల గురించి మనం చెప్పుకుందాం, మన పవిత్రత గురించి మనం చెప్పుకుందాం అంటే మీ వంతు సహకారం కూడా కావాలి. కాబట్టి 10 మంది మీ మిత్రులందరికీ కూడా తెలియజేయడానికి ప్రయత్నం చేయండి. నమస్తే, మీ అచ్చి రెడ్డిని.